ఈ శుభ సందర్భంగా వేదికను అలంకరించిన పెద్దలు, ఎంఎల్సి గారు మన నరేష్ కుమార్ రెడ్డి అన్నగారు, చైర్మన్గా శివకుమార్ గారు, మన కమిషనరు, ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులు, మహిళలు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభివందనం తెలుపుకుంటున్నాను. ఈరోజు స్కాలర్షిప్లు పిల్లలకి అంటే 8, 9, 10 ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు 115 రూపాయలు ఫస్ట్ ఎంట్రీ ఫీజు, అంటే మన మెప్మాలో 115 రూపాయలు కట్టి మన చదువుకునే పిల్లలు ఉంటే ఇంట్లో ఎంటర్ చేసుకుంటే, ఒకరికి ఎంటర్ చేసుకుంటే ఇద్దరు పిల్లలకు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఆమ్ ఆద్మీ బీమా పథకం కింద ప్రతి ఒక్కరికి కూడా ఒక సంవత్సరానికి 1200 అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు 3000 చిల్లర అందరికీ కూడా ఎంటర్ చేసుకుంటే కొంతమందికి 290 మందికి ఏదో స్కాలర్షిప్లు వచ్చినాయంట. ఒక ఇంట్లో ఇద్దరున్నా ఇస్తారు ఒకరికి ఎంట్రీ చేస్తే. అలా ఇప్పుడు 290 మందికి వచ్చారు స్కాలర్షిప్లు. మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు, ఏం రాలేదు అనేది, అది ఏమి డిఫాల్ట్ ఉంది, ఎందుకు రాలేదు అనేది మెప్మా వాళ్ళే చెప్పాలా? ఇప్పుడు అది ఒకే ఒక సంవత్సరానికి వచ్చింది. మిగతా ఇప్పుడు ఆమ్ ఆద్మీ అనేది, ఆమ్ ఆద్మీ అంటే ఆమ్ అంటే హిందువులు, సామాన్యులు, సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా అని చెప్పి పెట్టిండేది, అది ఒకే ఒక సంవత్సరానికి ఖతం అయిపోయింది, అంటే ఎండ్ అయిపోయింది, ఇంకా లేదు అది ఆమ్ ఆద్మీ. 2016కే మళ్ళీ 17కి ఇప్పుడు లేదు. ఇంకా దాని సంగతి రా ఉంచితే, ఇప్పుడు అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగ నిర్మాత. మనం ఈరోజు సామాన్య ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు మన భారతదేశంలో ఇంత సంతోషంగా, ఇంత సుఖంగా మన అవసరాలను మనం తీర్చుకోగలుగుతున్నామంటే అది మన బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్నే మనకు ముందుకు నడిపిస్తూ ఉంది. ఆ రాజ్యాంగమే